कापरा सर्किल मूडो डिविजन चल्लपल्ली डिविजन प्रजलंदरू चाला उत्कंठगा चूस्तुन्नारु इक्कड डिविजन 3 लो मनकि पोंतु श्रीदेवी गारु इक्कड पोटी चेस्तुन्नारु इक्कड मुख्यंगा चूसुकुन्नट्लयिते इक्कड स्थानिकुलदि एक्कुव पवर् अनेदि उंदनि चाला मंदि कूडा अंटुन्नारु इक्कड मुख्यंगा मनकि तेलुगुदेशं पार्टी नुंडि रुद्रगोनि रामचंद्र गौड् कूडा टीडीपी पार्टी नुंचि पोटी चेयडं जरुगुतुंदि दीनि मुख्य विशेषालनि मनमु రుద్రగోని రామచంద్ర గౌడ్ గారిని అడిగి తెలుసుకుందాం. టీడీపీ పార్టీ నుంచి మీరు డివిజన్ 3 ఏదైతే చెర్లపల్లి డివిజన్ 3 నుంచి పోటీ చేస్తున్నారు, ఇక్కడ టీడీపీ పార్టీకి ఎంత బలం ఉందనేసి మీరు అనుకుంటున్నారు, తర్వాత ఈ పార్టీ నుంచి మీరు ఎలా గెలుస్తారనేసి మీరు అనుకుంటున్నారు, మీ వ్యూ ఏంటి? తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది ఇక్కడ. తెలుగుదేశం పార్టీ నుంచి మూడో డివిజన్ నుంచి నేను పోటీ చేస్తున్నాను. బలం లేదని టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, ఇంకా మిగతా పార్టీ వాళ్ళు కూడా అంటున్నారు. బలం లేని కార్యకర్తలు ఇదంతా రావడం ఎట్లా వస్తున్నారు? జనం కూడా నాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు. పార్టీ చాలా బలంగా ఉంది. నేను ఎట్టి పరిస్థితుల్లో పోటీ వాళ్ళకు పోటీని ఇస్తున్నాను. నేను గెలుస్తా, కంపల్సరీ గెలుస్తానని మనవి చేస్తున్నాను. ఇక చేసిన అభివృద్ధి కార్యక్రమం తెలుగుదేశం ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ చాలా డెవలప్మెంట్ చేసింది, అభివృద్ధి చేసింది కాబట్టి తెలుగుదేశం ఇంత బలంగా ఉంది. ఈరోజు తెలుగుదేశం చేసిన డెవలప్మెంట్స్ తోటే అప్పుడు 30,000 కోట్ల బడ్జెట్ ఉంటాయి, ఈరోజు 130,000 కోట్ల రూపాయలు బడ్జెట్ రావడం జరుగుతుంది గవర్నమెంట్కు ఆదాయం. ఇదంతా ఎవరు చేసిన? ఇది తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు నాయకత్వం, ఇంద్రమారు నాయకత్వంలో జరిగింది. ఈ హైటెక్ సిటీ కానీ ప్లస్ ఈ ఔటర్ రింగ్ రోడే కానీ ఎయిర్పోర్టే కానీ ఇక్కడ చెల్లపల్లి జైలు కానీ ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసింది ఈ మండల వ్యవస్థ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ప్లస్ ఈ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేసింది కాబట్టి ముఖ్యంగా ప్రజలు అనుకుంటున్న టీడీపీ తెలుగుదేశం పార్టీ అంటే ఒక ఆంధ్ర సంబంధించిన పార్టీ, తెలంగాణలో దానికి అంత ఊపు ఉండదు అనేసి దీని గురించి ఏమంటారు? ఆంధ్ర పార్టీ ఎందుకు? ఇది తెలుగు వాళ్ళకి సంబంధించిన పార్టీ, ఆంధ్ర అని లేదు. అంతా తెలుగుదేశం అంటే తెలుగుదనం ఉన్న వాళ్ళదే తెలుగుదేశం పార్టీ అంటారు. ఆంధ్ర పార్టీ అంటే ఆంధ్ర పార్టీ ఇప్పుడు 2 స్టేట్లు అయినాయి. ఏ అధికార ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2 అలాగలా పార్టీలు ఉమ్మడి స్టేట్ ఉన్నప్పుడు వేరే స్టేట్లు 2 స్టేట్లు అయినాయి. కానీ పార్టీ మాత్రం తెలుగు వాళ్ళదే, తెలుగు మనం తెలుగే మాట్లాడుతున్నాం. వేరే తమిళ్ మలయాళం మాట్లాడతలేం కదా, తెలుగు వచ్చిన వాళ్ళందరూ తెలుగు పార్టీ అంటారు, ఆంధ్ర పార్టీ అనరు. ఈ టీఆర్ఎస్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఓట్లు పడాయని ఏదో తెలుగుదేశం మీద అబండాలు వేసేసి అధికారంలోకి రావడం వాళ్ళకు ఇదొక అనవాయితీ అయిపోయింది. చెర్లపల్లి డివిజన్లో కూడా మనకి 192 కోట్లు పెట్టి డెవలప్ చేశారనేసి మనకి బొంతురామోహన్ గారు అనేది చూసాం చాలా వేటిలో. తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఎంతవరకు జరిగిందని మీరు అనుకుంటున్నారు? 192 కోట్లు ఏం పెట్టలేదండి, ఏదో 5-10 కోట్లు పెట్టిండు అంతే. డెవలప్మెంట్ ఎక్కడ డ్రైనేజ్ లెక్కనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. శ్మశాన మాటికలైనా సరే ఇప్పుడు ఫ్లైఓవర్ ప్రాబ్లం ఫ్లైఓవర్ చేసిరండి, 7 ఇయర్స్ అయింది, ఇంతవరకు ఇన్కంప్లీట్ ఉంది. అది వరకు అది అక్కడనే అయిపోయింది. ఇవి ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టి 192 కోట్లు పెట్టనే పెట్టలేదు. ఆ వర్కులు చేసినట్టుండే, వర్కులు లేవు, ఏం లేవు. మన వర్షాలు వచ్చి మొత్తం కొట్టుకుపోయినాయండి రోడ్ డ్రైనేజీలు కానీ. ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి డబ్బులు వంచడము, పైసలతోటి డబ్బులతోటి గెలవడం ఆనవైతే అయిపోయింది. ఇప్పుడు స్థానికంగా మాత్రం స్థానికులకే ఓటేస్తారండి. తర్వాత టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా కొన్ని రోజుల ముందు స్థానికులకే టీఆర్ఎస్ టికెట్ ఇవ్వాలని కూడా వాళ్ళు కొట్లాడారు. వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ కూడా కామ్ అయిపోయారు, దీనికి ఏమంటారు? వాళ్ళు కామ్ అయ్యారు అంటే టికెట్ రాలేదు, కామ్ అయ్యారు. ఇండిపెండెంట్గా చేసి పోటీ అదేసి నామినేషన్ వేసారు. వేసిన తర్వాత వాళ్ళంతలా సైలెంట్ అయ్యారు. వాళ్ళకి టీఆర్ఎస్కి చేయడం లేదు, వాళ్ళు చేస్తలేరు. వాళ్ళు అండర్గ్రౌండ్ వేరే పార్టీలో చేస్తారండి. అది వాళ్ళకి అలా ఏమనుకుంటుంటే అంటారు కదా, ఏదో చూసి నాకు అది వేస్తారు కాంప్రమైజ్ అయ్యారు అనుకుంటారు. కానీ అది జరగదు. అది అన్ని పార్టీలలో కలిసి చేస్తారు, నాకు కూడా చేస్తారు. మీ పార్టీలో కూడా ఉన్నారా స్థానికులకే ఓటేయాలనేసి చెర్లపల్లి డివిజన్లో ఎంతమంది ప్రజలు కోరుకుంటున్నారు? చెర్లపల్లిలో చాలా 90% స్థానికులకే వేయాలని కోరుకుంటున్నారండి. నాకు మంచి స్పందన వస్తుంది. ఇంటింటి తిరగడం, బొట్టు పెట్టి తిరగడం జరిగింది. ప్రతి ఇంటికి పోయినాం. కంపల్సరీ మనవలు గెలవాలి, చెల్లపల్లిలో గెలవాలి, మా చెల్లపల్లి ఏరియా లోకల్లో గెలవాలని చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళకి స్థానికులకి వేస్తారు, కానీ బయటలకు వేయరండి. ఈ వరద బాధితులకు ఏదైతే 10,000 రూపాయలు పంచారో వాళ్ళకి 10,000 రూపాయల ప్రలోభాలకు పోయి కూడా ఓట్లు పడవచ్చు అనేసి అనుకోవచ్చు కదా? లేదండి, వాళ్ళని నమ్మట్లేదు. ఇళ్ళలో పోయినా కానీ వాళ్ళు ఎలగొట్టేస్తారు. గల్లీలలో పోయినా కానీ చాలా గల్లీలలో ఎలగొట్టేసారు. ఇప్పటి వరకు లొల్లి పెట్టిర్రు. 5,000 10,000 ఇస్తున్నామని చెప్పారు. 5,000 జేబులో పెట్టుకోరు, 5,000 వాళ్ళ పార్టీ నాయకులు పెట్టుకోరు. కొందరికి వచ్చినాయి, ఒక 40% వచ్చినా కానీ 60% రాలే. కానీ వాళ్ళ గరీబోళ్ళకి రావాలండి. బిల్డింగ్లలో 3BSTOR బిల్డింగ్స్ వాళ్ళకి రావడం జరిగింది. అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ అనేది ఏంటంటే అందరికీ న్యాయం జరగాలి, గరీబ్ వాళ్ళకి న్యాయం జరగాలి ఫస్ట్. గరీబులకు జరిగితే ఏమవుతుందంటే వాళ్ళు బాగుపడతారు.
బిల్డింగ్లో త్రీ స్టోర్ బిల్డింగ్స్ వాళ్ళు ఒకరింట్లో భార్య భార్యకి ఇవ్వడం జరిగింది, భర్తకి ఇవ్వడం జరిగింది, ఇది కరెక్ట్ కాదు. మీరు ప్రసారంలోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఓటర్ నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? మీకు మీరు పోటీ చేయండి, మీకు గెలిపిస్తాం కరెక్టు. ఎందుకంటే స్థానికంగా ఉన్నారు కాబట్టి మీకు గెలిపిస్తాము. వాళ్ళు డబ్బులు కూడా మోసం చేశారు, ఎవరికి డబ్బులు వంచలేదు, వాళ్ళకి ఒక్కరికి కూడా ఓటేయము, స్థానిక నాయకులకు మీకే వేస్తామని చెప్పడం జరిగిందండి. తర్వాత మీరు ఒకవేళ కార్పొరేటర్గా డివిజన్ 3లో గెలిస్తే మీరు ఏమి పనులు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? ఎవరు ఏ రాత్రి వచ్చినా ఎవరి నా ఇంటికి వచ్చి ఏది సమస్యలు చెప్పినా సమస్యలను తీర్చడానికి నేను ముందుంటా, ఏ అందుబాటులో ఉండి ఏ ఎప్పుడైనా సరే మున్సిపల్ జిహెచ్ఎంసీ తోటి ఫండ్స్ అధిక ఫండ్స్ తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తానని మనవి చేస్తున్నాను. చివరిగా చెప్పండి, మీరు చెర్లపల్లి డివిజన్ ఓటర్లకి మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? చెర్లపల్లి ప్రజలకు డివిజన్ వాళ్లకు నేను ఒకటి మనవి చేసుకుంటున్నాను, నన్ను గెలిపియండి, గెలిపిస్తే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా, 24 అవర్స్ మీ అందుబాటులో ఉంటా, ఏ రాత్రి పిలవండి మీ దగ్గరకు వస్తా. వర్కులుగా వర్కుల విషయంలో కానీ గవర్నమెంట్ తోడు పోరాడి కంపల్సరీ చేపిస్తా. ఇప్పుడు డబ్బులు రావని చెప్తారు, గెలిచిన తర్వాత కూడా డబ్బులు రావంటారు. కార్పొరేటర్ ఉన్నారు, మీకు డబ్బులు ఎట్లా వస్తాయి గవర్నమెంట్ అది అంటారు. కానీ జిహెచ్ఎంసీలో ఏం జరుగుతుందంటే 150 డివిజన్లకు ఫండ్ అనేది కంపల్సరీ ప్రతి కార్పొరేటర్కి కేటాయించడం జరుగుతుంది. ఆ ఫండ్ తోటి కంపల్సరీ నేను అన్ని కార్యక్రమాలు చేస్తా, వర్కులు చేసి నేను పూర్తి చేస్తానని మనం చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మరి చెర్లపల్లి డివిజన్ నుంచి మరి తెలుగుదేశం అభ్యర్థిగా రామచంద్ర గౌడ్ గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఇక్కడ ప్రధానమైన ముఖ్య పార్టీలు మరి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ మరి టీఆర్ఎస్ కానీ ఇన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా గతంలో టీడీపీ చేసినటువంటి వర్కులు వాళ్ళు ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఆ చేసిన పనులు ఈ చెర్లపల్లి ప్రజల కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా కుషావుడల షాపింగ్ మార్కెట్ కానీ మరి కపర మున్సిపల్ ఆఫీస్ కానీ మరి చెర్లపల్లికి మంజీర వాటర్ లేకపోతే ఎన్నో నిధులు పెట్టి మరి గతంగా ఇక్కడ ఉన్నటువంటి దేవేందర్ గౌడ్ గారు చెర్లపల్లికి వాటర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మంచినీళ్ళు నాగార్జున నగర్ కాలనీ, మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా నాగార్జున నగర్ కాలనీకి మేము కొట్లాడి నీళ్ళు తెచ్చి ఇక్కడ మా తెలుగుదేశం అయ్యామని ఇక్కడ నీళ్ళు ఇవ్వడం జరిగింది. గతంలో ఇక్కడ మంజీర వాటర్ లేకపోతే కూడా వాసవ శివనగర్కు మరి బోర్డు లేకపోతే మేము దగ్గరుండి దేవేందర్ గౌడ్ నాయకత్వంలో తెలుగుదేశం నాయకత్వంలో ఈ ఏది ప్రాంతంలో కూడా బోరింగ్ వేయడం జరిగింది. మరి ఇటువంటి తెలుగుదేశాన్ని కొంతమంది మరి రెచ్చగొట్టి ఆంధ్ర పార్టీ అని తెలంగాణ పార్టీ అని ఇవన్నీ రెచ్చగొట్టడం తప్పితే ఇంకోటి లేదు. తెలంగాణలో ఒక తెలుగువాడిని ఢిల్లీలో పేరు ఇనిపించడానికి అన్న ఎన్టీ రామారావు పెట్టినటువంటి ఇది తెలుగుదేశం పార్టీ. మరి 1982 మరి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ కింద స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బలహీన వర్గాలు మరి అన్న ఎంబడి నడుస్తూ మరి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచే మరి మండల వ్యవస్థ కానీ ఎన్నో రకాల ఏది చెప్పుకున్నా మరి డాక్రా గ్రూపులు తెచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశంకే. మరి మెట్రో కానీ మరి హైటెక్ సిటీ కానీ ఇలాంటివన్నీ ఏది తెచ్చే తెలుగుదేశం పార్టీ ఉన్నాయి చెప్పుకోనిక ఈ హైదరాబాదు కార్పొరేషన్లో. మరి వాళ్ళు ఏం చెప్పుకొని పోతుందో, ఏదో ఒక 10 కోట్లు పెట్టవచ్చు, 50 కోట్లు కూడా పెట్టవచ్చు, కాదంటలేదు. మరి మార్కెట్ పెద్దగా మరి చిన్న చిన్న పెద్ద పెద్ద ప్రాజెక్టులు చూడండి, మరి గతంలో 20-30 ఏళ్లకు సరిపోయేటంత మంజీర వాటర్ రిజర్వేర్ కానీ మరి ఇక్కడ స్థానికంగా మున్సిపల్ ఆఫీసులు కానీ ఇవన్నీ కట్టడం ఒక తెలుగుదేశం అయ్యేందనే జరిగినాయి. మరి ఇంకా ముందు కూడా మా తెలుగుదేశం అభ్యర్థిని గెలిపిస్తే మేమందరం కూడా కార్యకర్తలు మనకు సపోర్ట్ చేసి ఏ పని రాకపోయినా మేము తెచ్చి ఈ డివిజన్ను అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి మనం చేసుకుంటాం. మేము స్థానికుడు మృదుస్వభావి తెలుగుదేశం సీనియర్ నాయకుడు శ్రీ రామచంద్ర గౌడ్ గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది. ఎందుకంటే మేము స్థానికుడు అని చెప్పేసి అందరం పార్టీ పరంగా మొత్తం సీనియర్లు అందరూ సపోర్ట్ చేస్తున్నాము. ఇక్కడ టీఆర్ఎస్ ఈరోజు మేయర్ భార్య బొంతు శ్రీదేవి గారు పోటీ చేస్తున్నారు, ఒక్క స్థానిక కార్యకర్త కూడా తిరుగుతలేరు. ఇప్పుడు వరంగల్ నుంచి ఏవో కార్లలో ఎవడెవడో సిద్దిపేట నుంచి మెదక్ నుంచి వరంగల్ నుంచి ఎవరెవరో బయట వ్యక్తులు తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి పైసలు పంచి మొత్తం ఏరియా జనాలందరూ నాశనం చేస్తున్నారు. అయినా సరే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఇక్కడ స్థానికులు ఆదరించరు. మేము అతి భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ బడుగు బలహీన వర్గాల అభ్యర్థి శ్రీ రామచంద్ర గౌడ్ గారిని గెలిపించుకుంటున్నామని కోరుకుంటూ
ఇంకొకటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగినట్టు అభివృద్ధి చెప్తే ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. రోడ్లు ఇప్పుడు మీరు కళ్ళ ముందు చూస్తున్నారు, మొత్తం రోడ్లన్నీ గుంతలమై మొన్న వరదలోచి కొట్టుకుపోతుంటే ఎవరో అనామకులకి పైసలు ఇచ్చారు కానీ నిజంగా వరద బాధితులకు ఎవరికి పైసలు ముట్టలేదు. అదేమంటే ఆన్లైన్లో అప్లై చేసుకోండి, ఎలక్షన్ తర్వాత ఇచ్చేస్తామని ఇట్లా అమాయక బుటక మాటలు చెప్పడం జరుగుతుంది. కానీ వీళ్ళెవరూ వీళ్ళకి ఓట్లు వేసినా కూడా దండగా ఏ ఎక్కడ వెళ్ళినా ఏ ఏరియాకి వెళ్ళినా సరే బొంతు రామ్మోహన్ గారికి వ్యతిరేకత నడుస్తుంది. వాళ్ళు ఇంకా భయపడి ఎక్కడెక్కడ బయట జనాలు అందరూ తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేసి ఏదో చేయాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఆటలు ఈ ఏరియాలో జరగవని చెప్పేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తున్నానని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అనేది ఒక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ, ఇది ఆంధ్ర పార్టీ కాదు. దీంట్లో ప్రజలందరూ కూడా అప్పటి అభివృద్ధిని చూసి ఇప్పుడు నాకు ఓటేస్తారు. చెర్లపల్లి డివిజన్లో కనుక నాకు ఓటేసి గెలిపించినట్టయితే ప్రతిరోజు కూడా నేను మీ ముంగంటనే ఉండేసి నేను పనులన్నీ కూడా పూర్తి చేసే శక్తి నాకుందనేసి వీరి మాటల్లో వింటున్నాం. కెమెరా పర్సన్ కిరణ్తో సంతోష్, వి5 న్యూస్.